నమస్కారం వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఏబీ వెంకటేశ్వరరావుని పలుమార్లు సస్పెండ్ చేయడాన్ని ఏ విధంగా చూస్తారు? ఇంతకుముందు సస్పెండ్ చేస్తే సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా సస్పెండ్ చేయొద్దు, విధుల్లోకి మళ్ళీ తీసుకోండి అని ఆదేశించారు. కానీ అయినా మళ్ళీ సస్పెండ్ చేశారు. ఇక కుదరదామని చెప్పేసి క్యాట్ దగ్గరికి వెళ్ళడం, క్యాట్ని ఆశ్రయించడం వల్ల క్యాట్ కూడా ఇప్పుడు ఆర్డర్ అయితే రిలీజ్ చేసింది. సో ఏ విధంగా చూడాలంటారు దీన్ని? అంటే ఆయన పట్టుబోదలను విక్రమార్కుల్లా ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాడు. అదే వేరే ఆయన ప్లేస్లో వేరే ఇంకెవరైనా ఉంటే నమస్కారం పెట్టేసి మనకి ఎందుకు లేకూడదు అని చెప్పి తప్పుకునేవాళ్ళు. ఆయన ఏంటంటే ఫైట్ చేశాడు ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద ఫైట్ చేశాడు. ప్రభుత్వ అధికారి ఐపీఎస్ అధికారి అయి ఉండి, ఎందుకంటే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఆయన ఐపీఎస్ ఆఫీసరు, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన విధుల్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఏంటంటే ముక్కుసూటిగా ఉండే మనిషి వెంకటేశ్వర గారు. ఎందుకంటే ముఖ్యమంత్రి వస్తే సలామం చేయాలి, వాళ్ళ గులాములుగా ఉండాలనే మెంటాలిటీ ఆయనకు లేదు. అందుకని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి అధికారులు వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు చెప్పింది చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయమంటే చేసేయాలి. ఇట్లా చేయాలంటే ఈయన ఆ టైపు చేయడు కాబట్టి ఆయన మీద రకరకాలుగా కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం, సస్పెండ్ చేయడం విధుల్లోంచి చేస్తే సాధారణంగా ఒకటి రెండు సార్లు అయితే ఎవరైనా మనకి ఎందుకు వచ్చింది కూడా ఇంకా ఆకే పైకి పోద్దాం, మనం ఫైట్ చేయడం మన వల్ల కాదు అనుకుంటారు. కానీ అలా కాకుండా ఆయన సుప్రీంకోర్టు దాకా ఇది వెళ్ళింది అంటే సుప్రీంకోర్టు కూడా ఈయనకు అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. తీర్పు ఇచ్చినా కానీ ఆయన విధుల్లో తీసుకోకుండా మళ్ళీ సస్పెన్షన్ వెయిట్ చేసేసరికి దాని మీద క్యాట్ ఇవాళ తీర్పు అయితే ఇచ్చి ఆయన కంపల్సరీగా మళ్ళీ విధుల్లోకి తీసుకోండి, మీరెవరు సుప్రీం తీర్పు ఉన్నప్పుడు కూడా మీరు సస్పెండ్ చేయడానికి మీరే మీకేం హక్కు ఉందని చెప్పి ప్రశ్నించింది సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ హైదరాబాద్. సో అంటే ఇప్పుడు వీళ్ళు ఈ ఆర్డర్ ఎప్పుడైతే పాస్ చేశారు, మరి ఇతన్ని విధుల్లోకి తీసుకునే అవకాశం ఉందా? సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పుడే ఈయన కూడా మొన్న డీజీపీని మార్చినప్పుడు, ఈ రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చినప్పుడు సీనియారిటీలో ఉన్న అధికారుల ముగ్గురిని పేర్లు ఇమ్మని చెప్పారు. చెప్పినప్పుడు ద్వారకా తిరుమల గారి పేరు, అట్లా హరీష్ కుమార్ గుప్తా గారి పేరు, ఇట్లా మూడు పేర్లు ఇచ్చారు వాళ్ళు. లెక్క ప్రకారం అయితే ఈయన మొన్న తీర్పు వచ్చినప్పుడే ఈయన పేరు కూడా ఆ లిస్టుకు వెళ్ళేది. ఎందుకంటే ఈయన సీనియారిటీ ప్రకారం ఏంటంటే నెక్స్ట్ డీజీపీ ర్యాంక్ రావాల్సిన వ్యక్తి. ఒక విధంగా చెప్పాలంటే హరీష్ కుమార్ గారి గుప్తా ప్లేస్లో ఈయనకే వచ్చేదేమో చెప్పలేము కదా. సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకుని మూడు పేర్లు ఇచ్చినప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అట్లా అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే వెంటనే మరి ఈయన విధుల్లోకి వస్తారా లేదా అనే డౌట్ కూడా వచ్చి ఉండొచ్చు మీకు. ఎందుకంటే మరి తీసుకోవాలి కదా లెక్క ప్రకారం. ఆయనకి చెప్పమన్నప్పుడు కంపల్సరిగా ఈయనకి మళ్ళీ రేపు ఏదో ఒక బాధ్యతలు తీసుకుంటే మాత్రం, అంటే ఇప్పుడు డీజీపీ హోదాలో హరీష్ కుమార్ గుప్తా గారు ఉన్నారు కాబట్టి ఈయన విధుల్లోకి వస్తే మాత్రం చాలా అగ్రెసివ్గా ఉండే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు ఈయన్ని తాగించారని వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళని తాగించారని జనం కూడా అనుకుంటున్నారు. ఈయన ఏంటంటే ఎక్కడ లొంగల, ఈయన చాలా నిజాయితీగా పనిచేశారు, నిజాయితీగా పనిచేసిన వ్యక్తి. మరి ఎందుకంటే ఒకళ్ళకి లొంగి ఉండాలి ఐపీఎస్ ఆఫీసర్లు అంటే ఐఏఎస్ ఆఫీసర్లు అయినా సరే ఎస్ బాస్ అనే తరహాలో ఎలా ఉంటారో కొంతమంది ఉంటున్నారు, వంది మగదుల్లాగా మారిపోయి ఎస్ బాస్ అనే తరహాలో మారిపోయి ఉంటున్నారు. కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అంటే అత్యున్నత అధికారులు వీళ్ళు. మరి సివిల్స్లోంచి టాపర్లుగా వీళ్ళు వెళ్ళిపోయి ఆ హోదాలో పనిచేసిన వాళ్ళకి ఎలాగైనా ఎస్ బాస్ అని అంటారంటే ఇబ్బందే కదా, అలాంటి వ్యక్తి ఈయన. సో అంటే ఇప్పుడు ఇతని మీద ఇటువంటి చర్యలు ప్రభుత్వం ఎప్పటి నుంచి కొనసాగిస్తుందంటారు? అంటే ఇప్పటి నుంచో చాలా కాలం నుంచో జరుగుతుంది ఇది. ఈ ఫైట్ అనేది చాలా 2019లో ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పుడే ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండేవాడు కాబట్టి అప్పటి నుంచి ఈయన మీద ఈయన ఏదో విధంగా పక్కన పెట్టాలనే ఉద్దేశంతో పక్కన పెట్టడం, సస్పెండ్ చేయడం ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత కూడా ఇప్పుడు ఏంటంటే ఫైట్ చేసి ఇవాళ మళ్ళీ ఈయన క్యాట్ తీర్పు వచ్చింది కాబట్టి రేపటి నుంచి మన ఆయన లైమ్ లైట్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. విధంగా చెప్పాలంటే గవర్నమెంట్ ఏంటంటే నైతికంగా ఓడిపోయిందని చెప్పాలి ఈయన విషయంలో కూడా. అది నైతిక ధర్మం అది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు వెంటనే ఈయనకి ఏదో విధంగా ఒక హోదాలో తీసుకుని మళ్ళీ వెంటనే బాధ్యతలు అప్పచెప్తూ బాగుంటుంది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కాబట్టి మళ్ళీ ఈయన యాక్టివ్ అయిపోతారు ఖచ్చితంగా. యాక్టివ్ అయ్యేటంటే ఎట్లాగో ఇప్పుడు ఉన్న డీజీపీ గారు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి మరి అలాంటి అధికారుల జాబితాలో ఇప్పుడు ఈయన కూడా ఏదన్నా బాధ్యతలు వచ్చినాయంటే ఎన్నికలు కూడా హెల్ప్ అవుతుంది. ఎన్నికలు కూడా అలజడి లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి ఇలాంటి అధికారులు ఉండాల్సిన అవసరం అయితే ఉందమ్మా. ఓకే. సో నిజానికి ఎన్నికల టైంలో ఇతను కనుక అంటే డ్యూటీలో ఉండుంటే ఎటువంటి అసంఘటన కార్యక్రమాలు కానీ లేదంటే అవాంఛిక సంఘటనలు కానీ అసాంఘిక శక్తులు చెలరేగిపోతున్నారు, మొన్న దాడులు చేశారు, మరి సీఎం రమేష్ మీద దాడులు జరిగినాయి, అలాగే మచిలీపట్నంలో దాడులు జరిగినాయి, పెనంలో దాడులు జరిగినాయి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు సమర్థులైన అధికారులు ఉండుంటే ఇప్పుడు డీజీపీ స్థాయిలో ఇప్పుడు తర్వాత మారారు కదా ఆ రాజేంద్రనాథ్ రెడ్డి మీద
అతను చేయబట్టి అతను తప్పించేసి హరీష్ కుమార్ గుప్తా గారికి అప్పచెప్పారు బాధ్యతలు. అప్పచెప్పిన తర్వాత నుంచి ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపు ఎన్నికలు 13 తారీఖు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా 12-13 తారీఖులు చాలా కీలకమైన టైం అది. గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి ఇట్లాంటి సమర్థులైన అధికారులు చాలామంది కావాలి. ఇప్పుడు సీనియారిటీ ప్రకారం ద్వారకా తిరుమల గారు వస్తారనుకున్నారు, కానీ మొత్తానికి జవహర్ రెడ్డి గారు సిఎస్, ఇప్పుడు సిఎస్ కూడా తప్పించాల్సిన అవసరం ఉందంటే ఆయన కూడా తప్పించమంటున్నారు. ఆయన కూడా మారిపోతే కొత్త సిఎస్ వస్తే ఇంకా హెల్ప్ అవుతుంది ఎన్నికలకి. సిఎస్ మారిపోవడంతో పాటు ఇలాంటి వాళ్ళు మళ్ళీ విధుల్లోకి రావడం అనేది చాలా అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో. అదమ్మా ఎగ్జాక్ట్లీ సార్ చెప్పినట్టు నిజాయితీ పరులు కూడా ఇప్పుడు ఈ టైంలో చాలా అవసరం ఏపీ ప్రజలందరికీ కూడా. ఓటు అదేవిధంగా పోలింగ్ ప్రశాంతంగా జరగాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఆఫీసర్లు ఉంటే అంతా మనం అనుకున్నట్టునే జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.